2014న మీకెవరికి ధైర్యం లేదు. రాష్ట్ర విభజన జరుగుతున్నప్పుడు తెలంగాణలో నడిబొడ్డులో కూర్చొని మాట్లాడే తమ్ము ధైర్యం మీకెక్కడుంది? మాట్లాడితే తెలంగాణ అన్నదమ్ముల మనలు పొందాం. అందుకనే ఈ రోజున ఆర్టీసీ కార్మికులు, తెలంగాణ ఆర్టీసీ కార్మికులు వచ్చి బాధని గోడు వెళ్ళించుకుంటే తిరిగి వాళ్ళకు కూడా అన్నగనపడం. ఒక వాదనని మాట్లాడితే, ప్రజల కష్టాలను అర్థం చేసుకొని సంపూర్ణంగా మాట్లాడితే అందరి మనల్ని పొందుతాం. ఇంత కష్టం నాకేం సరళాలు కాదు. అధికారం కోసం అరులు చాచే వ్యక్తిని కాదు, డబ్బుల కోసం దంపలాడే వ్యక్తిని కాదు. అరే సినిమాలు చేసి కోట్లు వదులుకున్నవాడిని, సినిమాలు చేసి వదులుకున్నవాడిని. ఈ రోజున ఇక్కడ మనందరం గుమిగూడింది, ఇంతమంది కలిసికట్టుగా వచ్చింది. ఇన్ని కిలోమీటర్లు నేను నడుద్దామని ప్రయత్నిస్తే మీ ప్రేమ అడుగు ముందుకేని వాళ్ళు, మీ ప్రేమ తీసుకెళ్ళి నన్ను బండిలో కూర్చోబెట్టి మీ ప్రేమ రథంలో తీసుకొచ్చారు నన్ను ఇక్కడ నడవడం. మీరు అలాంటి ముందుగా అత్యంత తక్కువ సమయంలో ఇంత పెద్ద మీటింగ్ని సహకరించిన ముందుగా విశాఖపట్నం జనసేన పార్టీ నాయకులకి, జనసేన నాయకులందరికీ, అన్నిటికంటే అందరికంటే మా అన్నదమ్ములకైన జన సైనికులకి, మా అక్క చెల్లెలైన మా అర్పచులకి, ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మనం ఇక్కడ ఈ సమస్యకి ఇక్కడ వచ్చి కూర్చుంది. ఇప్పుడే నాకు రాజా గారు మాట్లాడుతుంటే చాలా ఆశ్చర్యం కలిగింది, చాలా ఆవేదన కలిగింది. ఇప్పుడు దాకా 10 మంది చనిపోయారు అనుకున్నాను, 36 మంది చనిపోయారంటే నాకు నిజంగా చాలా ఆవేదన అనిపించింది, కలిచివేసింది. ప్రభుత్వాలు ఉన్నవి ప్రజలను సంరక్షించడానికి, సమస్యలు వస్తే వినటానికి. ఇది ఈ రోజున ఇంత కష్ట నష్టాల మధ్యలో, ఒడిదుడుకుల మధ్యలో కూడా ఎందుకు ఈ రోజు నిలబడి ఇంతమంది ఎందుకు వచ్చారు ఇక్కడ? ఇంతమంది మాజీ మంత్రులు కానీ, మాజీ నాయకులు కానీ, ఇంతమంది ఎందుకు వచ్చారు ఇక్కడికి? అసలు అభివృద్ధి ఆగిపోతుంది. ఇసుక అనేది మన ఇసుక అనేది అర్థం చేసుకోవాలంటే అభివృద్ధి ఆగిపోతుందని అర్థం. ఈ రోజున మాట్లాడే ప్రతి వైసీపీ నాయకుడు ప్రతి ఒక్కరు విమర్శిస్తూ ఉన్నారు, సమయం ఇవ్వరా, సమయం ఇవ్వరా అని. అరే మీకు సమయం ఇద్దామని. మిగతా రాజకీయ పార్టీలు నాకు తెలియదు, కానీ నిజంగా వైఎస్ జగన్ రెడ్డి గారు అద్భుతమైన పాలన అందిస్తే నేను వెళ్ళి సినిమాలు చేసుకుంటాను, నాకు నిజంగా అవసరం లేదు. అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే కాదు, అసలు సగటు రాజకీయ నాయకులు నిజంగా ప్రజల పట్ల బాధ్యతగా ఉండుంటే నాకు జనసేన పార్టీ పెట్టాల్సిన అవసరమే ఉండేది కాదు నాకు.